constraints, equivalent circuit parameters of single phase induction motor. To obtain the equivalent circuit parameters of single phase induction motor, and this is a squirrel cage. So this is the circuit diagram. So in the moment you say AC supply, DC street, double pole, single throw fuse. This is called single phase variac, auto transformer, ammeter, voltmeter, AC, wattmeter, MLC, UPF wattmeter, main winding, auxiliary winding, rotor, capacitor, centrifugal switch. కాబట్టి నో లోడ్ టెస్ట్లో మనం లోడ్ ఏమి కనెక్ట్ చేయకుండా రోటార్కి సో ఇలా కనెక్ట్ చేస్తాం యాజ్ పర్ సర్క్యూట్ డయాగ్రమ్ అండ్ వీ విల్ డూ ద ఫుల్ వోల్టేజ్ 230 వోల్ట్స్ దెన్ కరెంట్ వోల్టేజ్ పవర్ నోట్ చేస్తాం అలాగే బ్లాక్ రోటార్ టెస్ట్లో మనం ఇక్కడ ఆక్సిలరీ వైండింగ్ అనేది మనం తీసేస్తాము బ్లాక్ రోటార్ టెస్ట్లో మనం ఆక్సిలరీ వైండింగ్ అనేది తీసేస్తాము సో ఏదైనా ఒక వైర్ తీసేసి సర్క్యూట్ బ్రేక్ చేసుకొని ఓకే సర్క్యూట్ని బ్రేక్ చేసుకొని దెన్ ఇక్కడ మనం వీల్ యూజ్ ద రేటెడ్ కరెంట్ సో రేటెడ్ కరెంట్ అంటే సో నేమ్ ప్లేట్ డీటెయిల్స్తో చూసుకొని రేటెడ్ కరెంట్ ఎంత ఉంటుందో ఆ వేరియాక్ ద్వారా అంత రేటెడ్ కరెంట్ మనం ఇస్తాం ఓకే సో నో లోడ్ టెస్ట్లోనేమో రేటెడ్ వోల్టేజ్ 230 డిపెండింగ్ అపాన్ ద హెచ్పి ఆఫ్ ద మోటర్ రేటెడ్ కరెంట్ మనం బ్లాక్ రోటర్ టెస్ట్లో ఇస్తాము అప్పుడు కూడా వీల్ నోట్ డౌన్ ద కరెంట్ వోల్టేజ్ అండ్ ద పవర్ సో దిస్ ఈస్ ద టేబుల్ అలాగే మనం ఫైనల్గా ఈక్వలెంట్ సర్క్యూట్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేయాలి R1 X1 XM/2 XM/2 R2′/2S X2′/2 R2′/2/2−S X2′/2 S అంటే స్లిప్ సో ఈ ఫార్ములాస్ వచ్చేసి మనకి ఇవి సో నో లోడ్ టెస్ట్లో నుంచి IWIMU R0 X0 వస్తాయి అలాగే లాక్ రోటర్ టెస్ట్ నుంచి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు స్టేటర్ వస్తుంది సో రోటర్ రెసిస్టెన్స్ రిఫర్ టు స్టేటర్ కావాలి కాబట్టి RSC-R1 అంటే స్టేటర్ రెసిస్టెన్స్ పర్ ఫేజ్ అలాగే X1 అంటే స్టేటర్ రియాక్టెన్స్ పర్ ఫేజ్ X2 ఇస్ X6/2 అలాగే మ్యాగ్నెటిజం రియాక్టెన్స్ X0 తెలుసు X1 తెలుసు అలాగే X2 తెలుసు అన్నమాట సో బై దిస్ వీ క్యాన్ ఫైండ్ ది R2 X2 XL ఎస్ మనకు తెలుసు ఎన్ఎస్ మైనస్ ఎన్ బై యూ నో దాట్ స్లిప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ సో దాని ద్వారా యూ కెన్ క్యాలిక్యులేట్ ది థింగ్